ఓం నమో వెంకటేశాయ నమ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాశకించిన వెంకటేశ సమోదేవో న నభవిష్యతి ఈ సంవత్సరము మీనరాశి యొక్క ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ సంవత్సరము వారికి రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఏడు ఈ సంవత్సరము ఈ వారికి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాలు కూడా అశుభ స్థానంలో ప్రవేశించడం వలన పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము చిన్న చిన్న చికాకులు అపకీర్తి పొందే అవకాశం ఎక్కువగా ఉపరుచున్నది నమ్మిన వారి వలన మోసాలు పొందే ఎక్కువగా ఉపరుచున్నది కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి ఇది సరైన సమయం కాదని మేము తెలియజేస్తున్నాము కాబట్టి ఈ మీనరాశి వారు ఈ సంవత్సరము ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని మేము తెలియజేస్తున్నాము గౌరవహాని ధన నష్టము ఇంట్లో చిన్న చిన్న కలహాలు వలన మనస్సు ప్రశాంతంగా ఉండగా అనేకమైన లోటుబాట్లకు గురే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది కాబట్టి ఈ మీనరాశివారు ఈ సంవత్సరము మీరు ఎక్కువగా తల్లిదండ్రులు సేవ చేసుకోవడం ఆ దైవాన్ని నమ్మటం వలన మీకు శుభ ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది ఈ సంవత్సరము మీరు నవగ్రహ స్తోత్ర పారాయణాన్ని కానీ హనుమాన్ చాలిస్స పారాయణాన్ని కానీ లేదా ఆంజనేయ దండకాన్ని కానీ మీరు పడిస్తే మీకంతా శుభం జరుగుతుంది మీకు వీలు ఉన్నప్పుడు ఒక నాలుగు సోమవారాలు ఆ శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల కూడా మీకు అన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి మీరు ఈ ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో చాలా బాగా యోగిస్తుంది కాబట్టి మీ మీనరాశి వారు ఈ సంవత్సరము కొంత జాగ్రత్తగా ఉంటూ ఆ దైవనామ స్మరణ చేసుకుంటూ ముందు వెళ్తే అంత శుభకరంగా ఉంటుంది శుభం భూయాత్ శుభమశ్వనిచ్చం